మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రంలో రొద్దం సచివాలయం ఒకటికి తాళం వేసి కార్మికులు నిరసన తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్మికులకు 10 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో కార్యాలయం ఎదుట బైఠాయించారు. సచివాలయ సిబ్బందిని కార్మికుల సమస్యలపై ఎవరూ ప్రశ్నించలేదు. దీంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 నెలలుగా వేతనాలు ఇవ్వలేదని అధికారులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. జీతాలు రాకపోవడంతో అప్పుల పాలై పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. పంచాయతీ సెక్రటరీని అడగ్గా 1 నెల జీతం ఇస్తానని చెప్పారని కార్మికులు తెలిపారు. ఇప్పటికైనా మా వేతనాలు ఇచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని స్వచ్ఛ భారత్ కార్మికులు వాపోయారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్మికులు పి రామాంజీ, తిప్పన్న, ఎం రామాంజీ, రవి, రాజప్ప, చిన్నమ్మయ్య, పార్వతమ్మ, లక్ష్మీ నరసమ్మ పాల్గొన్నారు. గ్రామ పంచాయతీలో పనిచేసే వర్కర్స్ కి 10 నెలల నుండి జీతాలు రావడం లేదు. సరిగ్గా మేము మా బిడ్డలను మా భార్యలను ఎట్లా పోషించగలము? ఎంపీపీని అడిగిన, పంచాయతీ ప్రెసిడెంట్ అన్నారు అడిగిన, సెక్యూరిటీ సార్ని అడిగిన, 1 నెల జీతం అయితే మీకు మేము 2-3 రోజుల్లో 4 రోజుల్లో మీకు చేస్తామంటున్నారు. అదే జీతమే మాకు చేతికి ఇవ్వండి. మా ఇంట్లో ఇబ్బంది ఉంది, భీమి తెచ్చుకోవడం లేదు, ఏమి గ్యాస్ తెచ్చుకోవడం లేదు, మాకు ఇబ్బందిగా ఉంది. మేము పొద్దున్నే 6 గంటలకే వచ్చి ఏమి గలీజు పని చెప్పినా, ఏమి డ్రైనేజ్ కాలువలు పని చెప్పినా, ఏమి కొళాయిల లీకేజీల పైపులు చెప్పినా మేము 12 మంది వర్కర్స్ కలిసిమెలిసి సంతోషంగా చేసుకొని పోతాను. 10 నెలల వరకు మాకు జీతాలు రాకపోతే మేము ఎలా పోషించగలం పెండ్లాం బిడ్డని? మేము ఎలా ఇది జీవనం కావాలి? అందుకని మేము ఇక్కడ పంచాయతీ ఆఫీసు దగ్గర, సచివాలయం దగ్గర ధర్నా చేస్తున్నామని తెలియజేస్తున్నాము. చేతిలో 12 మంది వర్కర్లు పనిచేస్తున్నాము. 10 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మా కుటుంబాలు మేము ఎట్లా పోషించగలము? మాకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి? మేము వచ్చి ఏది అన్ని గలీజంతా ముట్టుకొని ఎట్లా చేయాలా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం అయినది. ఇక్కడ అధికారులు ఏమి పట్టించుకోవడం లేదు. కారణం అడిగితే అకౌంట్లోకి ఎత్తామంటారు, ఇవ్వడం లేదు. ఇది జరిగింది సార్. అనుకుంటున్నాము 14 గంటలకు వస్తాము మేము, 5 గంటలకు చేస్తాము. మాకు జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదు. మాతో ఎవరు అధికారులు పట్టించుకోవడం లేదు. మాకు చాలా ఇదిగా ఉంది. మా జీతాలు అన్ని ఇచ్చే వరకు మేము కొనసాగిస్తూ ఉంటాము. ధర్నా జీతాలు అడిగితే ఏమన్నారా? ఏమన్నారు? 1 నెల దాకా చేస్తాం అన్నారా? కానీ ఇవ్వలేదు. అంటే 10 నెలలు మీకు జీతం కావాలి కదా? 10 నెలలు తీరంట 1 నెలకి కూడా అంటే 9 నెలలు ఇంకా ఇస్తామన్నారా లేదన్నారా? పట్టించుకోలేదు.